హలో గుర్వీస్, రీసెంట్గా ఓటీటీకి వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీస్లోని ట్విస్ట్ అండ్ సస్పెన్సెస్కి మీకు నైట్ నిద్ర కూడా పట్టదు. కొన్ని స్లోగా ఇన్సర్ట్ అయ్యి డిస్టర్బ్ చేస్తే ఇంకొన్ని ఫాస్ట్గా అడ్రన్ రష్ ఇస్తాయి. సో అలాంటి 7 బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ ఇన్ తెలుగు అనేవి చూద్దాం. సో లేట్ చూడండి, వీడియో స్టార్ట్ చేద్దాం. దిస్ లకీ, వెల్కమ్ బ్యాక్ టు జల్సా పీడియా. ఇన్ని మూవీస్ చూసి ఇన్ని వీడియోస్ చేసేది ఎందుకు? జస్ట్ మీ ప్రేమ కోసమే. సో ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఒక్క లైక్ వేసుకొని మీరు ఏ మూవీ చూడబోతున్నారో ఒక్క కామెంట్ చేయండి చాలు, ఈ జన్మకి చాలు. ఇంతకన్నా ఎక్స్ట్రా దొబ్బితే మీరు కింద వేసుకుంటారని తెలుసు. సో అందుకని లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నెంబర్ 7, థ్యాంక్స్ గివింగ్. జస్ట్ 1 hour 47 minutes ఉండే ఈ హర్రర్ మిస్టరీ ఫిలిం స్లాషర్ మూవీస్ లైక్ రాంగ్ టర్న్, సా లాంటి మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఒక డీమార్ట్ లాంటి స్టోర్ ఇయర్లీ ఒకసారి ఫ్రీగా థ్యాంక్స్ గివింగ్ అనే సేల్ పెడుతుంది. ఆ సేల్కి చాలామంది జనాలు వస్తారు, తొక్కిసలాటలో చనిపోతారు. ఆ తర్వాత కొన్ని డేస్కి ఆ స్టోర్కి సంబంధించిన వాళ్ళు చనిపోతూ ఉంటారు. సో ఎవరా కిల్లర్, ఎందుకు చంపుతున్నాడు అనేది స్టోరీ. ఆ కిల్లింగ్ సీక్వెన్సెస్ అయితే చాలా యూనిక్గా ఉంటాయి. అండ్ లాస్ట్ 40 minutes అయితే హైలైట్ అంతే. బట్ స్టార్టింగ్ స్లోగా బిల్డ్ అవుతుంది. వన్స్ కిల్లర్ ఎంటర్స్ రచ్చ మదల్స్. సో పేరెంట్స్తో చూడొచ్చా అంటే అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు, బట్ రక్తపాతం, పేగులు బయటకు వెళ్ళడం లాంటి సీన్స్ మాత్రం గోరీగా ఉంటాయి. సో అవి ఓకే అనుకుంటే వాచ్ ఇట్. నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 7/10. అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు, నెట్ఫ్లిక్స్ అండ్ జీఫైలో కూడా ఉంది, హిందీ అండ్ ఇంగ్లీష్లో. నెంబర్ 6, మేరీ క్రిస్మస్. ఈ మూవీ ఎలా ఉండబోతుందని మీకు అర్థం కావడానికి ఒక్క మాటలో చెప్పాలంటే, ఏ శ్రీరామ్ రాఘవన్ ఫిలిం. బాలీవుడ్లో టాప్ థ్రిల్లర్స్ అని కొడితే సగం ఫిలమోగ్రఫీ ఆయనదే వస్తుంది. 2 hours 24 minutes ఉండే ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ స్లో బర్న్ మూవీస్, డిఫరెంట్ స్క్రీన్ ప్లే మూవీస్, క్లాసిక్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఈ మూవీ స్టోరీ గురించి ఏం చెప్పినా స్పాయిలర్ అవుతుంది. సింపుల్గా ఒక క్రిస్మస్ రోజు కత్రినా అండ్ సేతుపతి కలుస్తారు, కలిసాక ఏమైంది అనేది స్టోరీ. ఇంతకన్నా ఎక్కువ చెప్తే మొత్తం స్పాయిలర్ అయిపోద్ది. సో వాచ్. మూవీ చాలామంది స్లోగా ఉంది అని చూడలేదు, నేను కూడా అలానే ఆపేసా. బట్ తర్వాత అందరూ మాట్లాడడం చూసి మళ్ళీ చూసా, బ్లోన్ మై మైండ్ అంతే. స్టార్టింగ్ మీ పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది, బట్ ప్రొసీడింగ్స్ అయ్యే కొద్దీ మైండ్ పోద్ది అంతే. సో పేరెంట్స్తో చూడొచ్చా అంటే హాయిగా చూడొచ్చు. నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 7/10. అండ్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. నెంబర్ 5, ఎక్స్ హ్యూమా. 2024 టాప్ 20 హాలీవుడ్ మూవీస్లో టాప్ 12లో ఉన్న మూవీ ఇది. 2 hours 14 minutes ఉండే ఈ హర్రర్ మిస్టరీ ఫిలిం సూపర్ న్యాచురల్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్, ఇన్వెస్టిగేషన్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. దయ్యాల్ని పోగొట్టే హీరోయిన్ ఒక కేసు గురించి ఒక సమాధిని తవ్వాల్సి వస్తుంది. అది తవ్వాక ఏమైంది, వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఆ కేసుని సాల్వ్ చేశారు అనేది స్టోరీ. మీ ఇంట్లో సౌండ్ సిస్టమ్ ఉంటే మంచి సౌండ్ సిస్టమ్ పెట్టుకొని చూడండి, లేకపోతే హెడ్ఫోన్స్ పెట్టుకొని చూడండి. ఇచ్చి పీక్స్ అంతే ఆ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ గ్రేవ్ని తవ్వేటప్పుడు వచ్చే రిచువల్ సీన్స్ ఉంటాయి, హైలైట్ అంతే. వాటి కోసం చూసేయచ్చు మూవీని. పేరెంట్స్తో చూడొచ్చా అంటే అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు, చూసేయండి. నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 8/10. అండ్ స్ట్రీమింగ్ ఇన్ నోవేర్ అని తెలుగులో లేదు, ఇది ఒక్కటే. మిగతా మూవీస్ అని తెలుగులో ఉన్నాయి, ఇది ఇంగ్లీష్ అండ్ కొరియన్లో ఉంది. సో ఎక్కడ స్ట్రీమ్ అవ్వట్లేదు, ఎక్కడ చూడాలో మీకు తెలుసు. నెంబర్ 4, సర్చింగ్. మన తెలుగుడు తీసిన హాలీవుడ్ మూవీయే ఈ సర్చింగ్ మూవీ. జస్ట్ 1 hour 40 minutes ఉండే ఈ మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్, ఇన్నోవేటివ్ స్టోరీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. హీరో యొక్క 16 years డాటర్ తప్పిపోతే తనని ల్యాప్టాప్ యూజ్ చేసుకొని, డీటెయిల్స్ యూజ్ చేసుకొని నెట్తో ఎలా కనుక్కున్నాడు అనేది స్టోరీ. ఈ మూవీ మొత్తం ఇంటర్నెట్ అండ్ ల్యాప్టాప్ స్క్రీన్లోనే చూస్తాం. సో బయట ఏముంటుందో మొత్తం స్క్రీన్ మీద జరిగే సీన్సే మనం మొత్తం సినిమాలో చూస్తాం. చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ దాంట్లో వెతకడం అనేది, ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. సో అవుట్ ఆఫ్ ది వరల్డ్గా ఏం చూపారు, మొత్తం స్క్రీన్ ఇంటర్నెట్లోగానే చూపిస్తారు. సో చాలా కొత్తగా అనిపిస్తుంది మీకు మాత్రం. అండ్ మూవీ పిచ్చి పిక్స్, ఆ క్లైమాక్స్ ఇష్ మాత్రం మెంటల్ ఎక్కిపోద్ది. అండ్ పేరెంట్స్తో తప్పకుండా చూడండి. నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 8.5/10. అండ్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. నెంబర్ 3, ద విచ్ 2018. విచ్ అనే పేరు మీద కొరియన్ అండ్ హాలీవుడ్ రెండు మూవీస్ ఉన్నాయి. మనం మాట్లాడేది కొరియన్ ఫిలిం గురించి. ఈ ది విచ్ ట్రైలజీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉందంటే అర్థం చేసుకోండి. జస్ట్ 2 hours ఉండే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం సూపర్ న్యాచురల్ మూవీస్, సైఫై మూవీస్, యాక్షన్ మూవీస్, మిస్టరీ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. జయోన్ అనే స్కూల్ గర్ల్ ఒక సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. అది చూశాక చాలామంది ఆమెను చంపడానికి చూస్తారు. అసలు ఆ వెంట పడే వాళ్ళు ఎవరు, అసలు జయోన్ పాస్ట్ ఏంటి అనేది స్టోరీ. మూవీలోని యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ లాస్ట్ 1/2 hour ఆఫ్ ది ఫిలిం ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్సెస్ అండ్ ఆ ట్విస్ట్ రివీలింగ్ మైండ్ పోద్దంతే. అండ్ ఈ మూవీ టోటల్ 3 parts, 2 parts వచ్చాయి, థర్డ్ పార్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ఆ 2 parts చూసేయండి, థర్డ్ పార్ట్స్ కోసం పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తారు. సో పేరెంట్స్తో హాయిగా చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ అయితే ఏముండదు. అండ్ నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 8.5/10.
అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 2 మాన్స్టర్ 2023. ఈ మూవీకి బెస్ట్ ఫిలింగా 76th కానాస్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ స్క్రీన్ ప్లేగా చాలా అవార్డ్స్ వచ్చాయి. జస్ట్ 2 అవర్స్ ఉండే ఈ థ్రిల్లర్ డ్రామా ఫిలిం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్, స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్, డార్క్ డ్రామా మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఈ మాన్స్టర్ మూవీ ఇద్దరు పిల్లల మధ్య ఉండే బాండింగ్ మీద రన్ అయ్యే ఫిలిం ఇది. స్టార్టింగ్ 30 మినిట్స్ మూవీ నాన్ లీనియర్గా అన్ని క్వశ్చన్స్ వేస్తుంది, ఏం అర్థం కాదు. బట్ మెల్లిగా మూవీలోని ఒక్కొక్క క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైందో రివీల్ చేయడం వావ్ అనిపిస్తుంది. అండ్ మూవీ మీకు అర్థమైతే మాత్రం హార్ట్కి టచ్ అవుతుంది. అండ్ మూవీ మొత్తం అయిపోయాక ఒక డిఫరెంట్ ఫీల్లో ఉంటారు, ఒక మెసేజ్ అనేది మీకు కన్వే అవుతుంది. సో ఒకవేళ మీరు మూవీ ఆల్రెడీ చూసేసి ఉంటే మీకు ఏం కన్వే అయిందో కింద కామెంట్ చేయండి. అండ్ పేరెంట్స్తో చూడొచ్చా అంటే హాయిగా చూడొచ్చు. నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 8.9/10. అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. అండ్ ఫైనల్ వన్ మహారాజా. అయ్యా ఏమని చెప్పాలి భయ్యా, ఈ మూవీ గురించి అసలు నెక్స్ట్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డ్స్ ఏమైనా ఉంటే అప్పుడు చెప్తుంది ఈ మూవీ గురించి. సో ఆలోపే ఈ మూవీ చూసేయండి. సో విజయ్ సేతుపతి నట్ట విశ్వరూపం అని చెప్పాలి. అండ్ ఈ మూవీ గురించి ఏం చెప్పను, జస్ట్ వాచ్ ఇట్. అండ్ ఈ మూవీ గురించి అయిన డీటెయిల్స్ అయినా, స్టోరీ లైన్ అయినా, అండ్ మూవీలో మూవీ ఎవరి కోసం అనేది చూడాలి అనుకుంటే కింద, అండ్ ఇలాంటి ఇంకా బెస్ట్ మూవీస్ ఏమైనా కావాలి అనుకుంటే రీసెంట్గా వచ్చిన మూవీస్ అనేది ఒక వీడియో చేశాను. సో ఇక్కడ ఎండ్ కార్డ్స్లో ఉంటుంది, సో ఆ వీడియో చూడండి. ఈ మూవీతో పాటు ఇంకా మంచి మూవీస్ ఏం రిలీజ్ అయ్యాయో ఈ వీక్ అనేది మీకు తెలుస్తాయి. సో దట్స్ ఇట్ గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. గైస్ ఇప్పటిదాకా మీరు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చింది అన్నట్టే. అండ్ ఇలాంటి ఇంకా కంటెంట్ మీకు కావాలి అంటే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసుకోండి. బాయ్ బాయ్, పోతున్నాను.